హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎగ్ బోండా, దీన్ని ఎగ్ బజ్జీ అని కూడా అంటారు. ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చని నేను ఒక టిప్ చెప్తాను. టిప్ ఫాలో అయినట్లయితే మనకి ఎగ్ బయటికి కనిపించకుండా బోండా కరెక్ట్గా వేసుకోవచ్చు. ఫస్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్ చూద్దాం. శనగపిండి 1 కప్పు తీసుకున్నాను, ఇది 120 గ్రామ్స్ ఉంటుంది. అలాగే ఎగ్స్ 1/4 ఉడికించి తీసుకోవాలి. ఆయిల్, ఇవి బోండాలు ప్రిపేర్ చేసుకోవడానికి సరిపడినంత. సాల్ట్ రుచికి సరిపడినంత తీసుకోవాలి. రెడ్ చిల్లీ పౌడర్ 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. పసుపు, చిటికెడు, కుకింగ్ సోడా అండి, సోడా ఉప్పు, ఇది కూడా చిటికెడు. అలాగే రోస్టెడ్ జీరా పౌడర్ 1/2 టీ స్పూన్, ధనియాల పౌడర్ 1/2 టీ స్పూన్, అలాగే వాము ఉంటుంది కదండి, వాముని పౌడర్ చేసి యాడ్ చేసుకోవచ్చు, లేదా ఇలా వాము కూడా 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ బ్యాటర్లో యాడ్ చేసుకోవడం వల్ల మనకి బజ్జీ అనేది టేస్టీగా వస్తుందండి. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం. ఫస్ట్ మనం ఉడికించి తీసుకున్న ఎగ్స్ని మిడిల్లో మనం 2 సమభాగాలుగా కట్ చేసుకోవాలి. ఎగ్స్ని ఎప్పుడైనా కట్ చేసేటప్పుడు నైఫ్ని ఎగ్ పైన పెట్టి ప్రెస్ చేయకూడదండి. ఇలా మనం దోసకాయని టొమాటోని కట్ చేసినట్లుగా కట్ చేసినట్లయితే షేప్ అనేది కరెక్ట్గా కట్ అయిపోతుంది, ఎక్కడా తునిగిపోయి వేస్ట్ కాకుండా. ఈ విధంగా అన్నీ కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని శనగపిండిని యాడ్ చేసుకొని ఇంగ్రీడియంట్స్, ఈ పౌడర్డ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. వాము యాడ్ చేసుకోవడం వల్ల, శనగపిండి కదండి ఇది, మనకి డైజెషన్ ప్రాబ్లం కూడా లేకుండా ఉంటుంది. అలాగే ఉప్పు, కారం, ధనియాల పౌడర్, జీరా పౌడర్ యాడ్ చేసుకోవడం వల్ల ఎగ్ పైన కోట్ చేసుకున్న ఈ పై లేయర్ ఉంటుంది కదా, బ్యాటర్ లేయర్ కూడా టేస్టీగా ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. ఇలా ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. చక్కగా మనకి ఎగ్ లోపల స్టఫింగ్ ఉంటుంది కదా, అప్పుడు మనకి ఇది ఎగ్ పఫ్ లాగా అనిపిస్తుంది, సూపర్గా ఉంటుంది. ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ బాగా పౌడర్లో కలిసేటట్లుగా ఫస్ట్ స్పూన్తో మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ చక్కగా మిక్స్ చేసుకోవాలండి. పిండి లోపల ఉండలేకుండా గట్టిగా ఉండేటట్లు కలుపుకోవాలి. ఈ బజ్జీ బ్యాటర్ మరీ గట్టిగా ఉండకూడదు, అలానే మరీ లూజ్గా ఉండకూడదు. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్ అండి. ఈ బ్యాటర్ లూజ్గా అయిపోయింది అనుకోండి, స్టఫింగ్ని కవర్ చేయదు. అలానే మరీ థిక్గా ఉంటేనేమో బాగా మందంగా వచ్చేసి పిండి బాగా కుక్ అవ్వదు. కాబట్టి సెమీ థిక్నెస్ ఉండేటట్లుగా అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఓకే, చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేటట్లుగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఈ కన్సిస్టెన్సీ కనుక వచ్చినట్లయితే బ్యాటర్ చక్కగా పట్టుంచుతుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ మీడియం హీట్లో ఉండాలండి, మరి ఓవర్గా హీట్ ఉండకూడదు. ఓవర్గా హీట్ ఉన్నట్లయితే లోపల అంతా పిండి బాగా కుక్ అవ్వదు. ఇప్పుడు కట్ చేసుకున్న 1/2 ఎగ్ను తీసుకొని ఇలా బ్యాటర్లో డిప్ చేసి, పైన ఎల్లో ఉంది కదా దాన్ని ఇలాగ బ్యాటర్తో కవర్ చేసుకోవాలండి. ఇలా కవర్ చేసుకొని ఇలా తీసేసుకున్నట్లయితే చూడండి, ఇది చక్కగా కోట్ చేసింది. ఇలా తీసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి. మనం బ్యాటర్ కోట్ చేసిన తర్వాత ఎగ్ను ఆయిల్లో వేసేటప్పుడు నిలువుగా ఉండేటట్లుగా, ఎగ్కు నిలువుగా ఉండేటట్లుగా పట్టుకొని యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకొని 1 నిమిషం ఉంటే ఇది కొంచెం ఫ్రై అవుతుంది. అప్పుడు దీన్ని కొంచెం లైట్ కదిలిస్తే ఈజీగా ఊడొస్తుంది. అలా ఊడొచ్చిన తర్వాత ఇలా కొంచెం పైన వైపుగా ఆయిల్ చల్లడం వల్ల మనం ఫ్లిప్ చేసినప్పుడు ఆ పైన ఉన్న పిండి కూడా కొంచెం ఫ్రై అయ్యి అది ఊడిపోయే ఛాన్స్ లేకుండా ఉంటుందండి. అలా ఊడిపోయినప్పుడు మనకి స్టఫింగ్ బయటికి రాదు. చూడండి, ఇలా చూసుకొని ఫ్లిప్ చేసుకుంటూ, ఇలాగా మధ్య మధ్యలో చూసుకుంటూ ఫ్లిప్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి చక్కగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు వీటిని ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూడండి, బ్యాటర్ ఎగ్ను బాగా కోట్ చేసింది కదా, ఈ విధంగా కోట్ చేసుకోవాలి. లేదంటే ఎగ్ బాగా ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడు పేలిపోతుంది. కాబట్టి ఇలా కోట్ చేసుకొని మనం యాడ్ చేసుకోవాలండి. ఒక్కొక్కసారి మనం ఆయిల్లో వేసినప్పుడు, మనం వేళ్లతో పట్టుకొని వేసినప్పుడు ఆ వేళ్ళు ప్లేస్లో ఖాళీగా ఉంటుంది. బ్యాటర్ కోట్ చేయదు అలాంటప్పుడు ఇలా కొంచెం పిండి తీసుకొని ఇలాగ డ్రాప్ చేసినట్లయితే అది ఫ్రై అయ్యేటప్పటికి కోట్ చేసినట్లుగా సెట్ అయిపోతుంది. ఇలా యాడ్ చేసుకున్నట్లయితే పేలిపోకుండా అన్నీ చక్కగా ఈవెన్గా ఫ్రై చేసుకోగలం. అవసరమైతే ఈ టిప్ ఫాలో అవ్వండి. చూసారు కదా, అన్నీ నేను ఫ్రై చేశాను. ఎంతో టేస్టీగా అట్రాక్టివ్గా ఉండే ఎగ్ బోండా రెడీ అయిపోయింది. చూడండి, ఎగ్ బయటికి కనిపించకుండా బ్యాటర్ అని చక్కగా కవర్ చేసిందో,
ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. మనకి ఎగ్ పఫ్ తిన్న ఫీలింగ్ వస్తుంది. ఈ బ్యాటర్లో మనం స్పైసీనెస్ అన్ని మసాలా యాడ్ చేసాం కాబట్టి పైన కోట్ చేసిన కవర్ కూడా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలాగా సర్వ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి, మనకి తినడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. మీరు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.